ఆడపిల్లలపై అఘాయిత్యాలు హత్యలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక సో ఇక్కడ పేరెంట్స్ గా మీ యొక్క బాధ్యత ఏంటండి ప్రెజెంట్ అందరూ ఈ యొక్క కోవిడ్ పరంగా జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ పిల్లలకి ఫోన్స్ ఇవ్వండి కానీ యూట్యూబ్ ని అంటే టెక్నికల్ గా యూట్యూబ్ ని ఫేస్బుక్ ని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు సో అలా మీరు బ్లాక్ చేయగలిస్తే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అవుతారు ఇంకేది అటెండ్ చేయడం కావద్దు సెకండ్ థింగ్ దేర్ ఇస్ ఆల్సో ఎన్ యాప్ వేరేది మీరు స్పై అంటే వాళ్ళ మీద ఒక దృష్టికాన్ని పెట్టుకోవచ్చు మీ మొబైల్లో ఆ యాప్ని మీరు పెట్టుకుంటే మీ పిల్లలు ఏటేట్ ఆపరేట్ చేస్తున్నారో మీకు క్లియర్గా తెలుస్తుంది కొన్ని టెక్నికల్ నాలెడ్జెస్ మనం కూడా తెలుసుకోవాలి హౌస్ వైఫ్ అయినప్పటికీ మీరు కూడా నాలెడ్జ్ తెలుసుకుంటే మీ పిల్లలకి ఆ ఒక భయం అంటూ ఉంటుంది మా అమ్మకి ఏం తెలీదు అని ఒక ధీమా ఉండదు సో దయచేసి మీ యొక్క అటువంటి మీద అవగాహన తెలుసుకోండి రీసెంట్గా జరిగింది జయలక్ష్మి యాక్ట్ ఇదే కాదు చిన్నారులు ఉన్న సంవత్సరం పిల్లల్ని కూడా వదలట్లేదు వాళ్ళకి ఏం సంతోషం వస్తుందో తెలియదు కానీ వాళ్ళ పేరెంట్స్ నేర్పించాల్సింది అప్బ్రింగింగ్ మాత్రమే మీరు ఎలా చదువుకోవాలి ఎలా మార్కులు తేవాలి కాదు ఆ చదువుని మనకు సమాజంలో ఎలా పెట్టాలి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మనం ఎలా బతకాలి ఎంత మంచిగా బతకాలి మనం బతకవాలా ఇంకో 10 మంది కూడా ఎలా బాగుపడాలి అనేది మన పిల్లలకి నేర్పించాలి ఏమండి సమాజంలో మనం బాగున్నాం మా 10 మంది కూడా బాగున్నారంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాం మన దగ్గర రూపాయి వస్తే సరిపోదు ఆ రూపాయితోని ఇంకో 10 రూపాయలు చేస్తే ఆ 10 రూపాయలతో పాటు మన ఒక దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అమ్మాయిలపై జరుగుతున్న హత్యలు కావచ్చు అవమానాలు కావచ్చు అనేక విధంగా హింసకు కావచ్చు అన్నీ కూడా జరిగేదానికి మెయిన్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయడం వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు పేరెంట్స్ నిజంగా పట్టించుకుంటే పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా కంపల్సరీగా చూడాలి ఎందుకంటే తన చిన్న పిల్లలు ఎప్పుడైతే ఎలాగైతే వదిలేస్తే నడుస్తూ తప్పడుగు లేసేటప్పుడు వదిలేస్తే పడిపోతారని ఎలాగైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చావో తన కన్నును తను ఎలా కాపాడుకుంటూ వచ్చారో అలాగే ఇప్పుడు కూడా పిల్లలు కొంచెం పెద్దయ్యారు మాకు పర్వాలేదు తిరిగేస్తున్నారు ఫ్రెండ్స్ అని అదని ఇదని వెళ్తున్నారు అంటే కాదు కంపల్సరీగా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఆ పిల్లలు క్లాసులు ఆన్లైన్ మెయిన్ ఆన్లైన్ క్లాసులు వచ్చాక మొబైల్స్ ఇచ్చాక ఇంకా దారుణమైన సిచ్యుయేషన్స్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో యూట్యూబ్ చూస్తున్నారో ఏ సోషల్ మీడియా నెట్వర్క్ ఏం చూస్తున్నారో అనేది ఏ ఫేస్బుక్లోకి వెళ్తున్నారో వాట్సాప్లో ఎటువంటి యూట్యూబ్లు చూస్తున్నారో అనేది కూడా ముఖ్యంగా గమనించాలి తల్లిదండ్రులు కంపల్సరిగా పిల్లల విషయంలో శ్రద్ధ గనుక పెడితే ఇలాంటి ఆకృత్యాలు కొంతవరకు అరికట్టొచ్చు ఈరోజు వరలక్ష్మి అవ్వచ్చు ఎవరవ్వచ్చు చాలామంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకోవడాలు పరిచిత అంటే బ్యాడ్ టచ్ అండి గుడ్ టచ్ అండి ఇవన్నీ కూడా పిల్లలకి తల్లిదండ్రులకు మాత్రం కంపల్సరిగా శ్రద్ధ చూస్తే మాత్రం ఇది ఇటువంటివి తప్పనిసరిగా అరికట్టొచ్చు మెయిన్ ముఖ్యంగా పిల్లల్ని ఎక్కడికి కూడా పంపించినప్పుడు కూడా ఫ్రెండ్స్తో పంపించినప్పుడు కూడా వాళ్ళు మొబైల్లో చూసి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి నిర్లక్ష్య వైఖరి అయితే కనీసం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితులు మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు ఎవరినైనా మెయిన్ ముఖ్యంగా మగపిల్లలకి కాలేజీకి వెళ్ళే టైం ఇంటర్మీడియట్ నుంచి 10th క్లాస్ నుంచి కూడా వాళ్ళకి తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల మీద మంచి భావాలు మంచి ఉన్నతమైన అభిప్రాయాలు ఉండేటట్టు తల్లి నేర్పించాలి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఆడపిల్లను చూస్తే భయాందోళనకి ఆడపిల్లలు మగపిల్లలు చూస్తే భయాందోళనకు గురయ్యేటట్టు పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది కానీ అటన్నిటిని కూడా అరికట్టాలంటే తల్లి మెయిన్ ముఖ్యంగా తల్లి మాతృదేవో భవ పితృదేవ ఆచార్య దేవో భవ అనే ఎలాగైతే నానుడు ఉందో అదంతా ముఖ్యం ఈ తల్లి మాత్రం కంపల్సరిగా తల్లి ఎవరైతే తండ్రి అని చూపిస్తుందో తల్లే కదా మొదటి ప్రత్యక్ష దయం తల్లి తల్లి తన సమస్తం కూడా పిల్లల మీద ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపించి పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాగున్నారు అనేది కనిపెడుతూ అలాగే ఈ పిల్లల వైఖరి ఆడపిల్లల పట్ల మంచి స్నేహభావంతో సోదరభావంతో మంచి గుణాలు వచ్చేటట్టు నేర్పించి అమ్మాయిల పట్ల ఎటువంటి అగాచ్యాలకు కూడా లేకుండా మంచి ప్రేమభావంతో కక్షపూరితమైన ఆలోచనలేవి రాకుండా మంచి ఉన్నతమైన ఆశయాలు నేర్పుతూ మంచిగా వాళ్ళతో మెలగాలని ఒక అక్క చెల్లెలాగా ఒక తల్లిలాగా ఒక చెల్లెలాగా చూడాలని ముఖ్యంగా తల్లే నేర్పించాలి ఇవన్నీ కూడా సమాజం ముందుకు సాగాలి అనుకుంటే ఇలాంటి అరాచకాలు అరికట్టాలనుకుంటే ఎంతోమంది ఎన్నో చట్ట ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారు ఆడపిల్లలు కోల్పోయినందుకు మేము అబ్బాయిలు కూడా శిక్ష పడుతుంది భయంకరమైన చట్టాలు వచ్చాయి
నిర్భయ ఏంటి దేశా సెక్షన్ ఏంటి అన్నీ కూడా చట్టాలు వచ్చాయి అవన్నీ కూడా అమలు పరిచినప్పటికి కూడా ఎందుకు యాగాచ్యాలు జరుగుతున్నాయి అంటే ఈ నిర్లక్ష్య వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి నేమేమైతే మా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి చెప్పేది ఏంటంటే కంపల్సరీగా తల్లిదండ్రులు గనుక పిల్లల మీద కొంచెమైనా శ్రద్ధ చూపగలిగితే ఇటువంటి ఆకృత్యాల్ని అరికట్టవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించే చిన్నప్పటి ఎలాగైతే పంపిస్తారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బుక్స్ ఏంటి వాళ్ళకి ఏమైనా మొబైల్ ఆన్లైన్ క్లాసులకు ఇస్తే ఆ మొబైల్ చెక్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా కంపల్సరీగా చూడాలి అప్పుడైతే కొంతవరకు ఈ అరికట్టొచ్చు అగాచ్యాల్ని ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయికి అన్యాయం జరిగి అమ్మాయి చనిపోయింది ఎలాగో అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయి జైల్లో పడి తర్వాత ఉరశిక్ష చేసినా కూడా అటువంటి సిచువేషన్ లో రెండు కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి ఇటు తల్లి అమ్మాయి తరపు ఫ్యామిలీ అటు అబ్బాయి తరపు ఫ్యామిలీలు కూడా ఎంతో నాశనం అయిపోయి అందరూ బాధపడుతూ ఉన్నారు ఈ దినం ఇలాంటి సిచువేషన్స్ అన్ని కూడా అరికట్టాలంటే ముఖ్యం తల్లిదండ్రులు మాత్రమే పెద్ద పాత్ర ఉంది తల్లిదండ్రులు నిర్లక్ష్య వైఖరిని వీడి పిల్లల్ని మాత్రం తన తనదైన శైలిలో వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు జ్ఞానాన్ని మానసిక ఒత్తిడిలో ఉన్నారా ఎలాగున్నారా ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా గమనించి వాళ్ళని ఎప్పుడూ కంటకన్ పెట్టుకొని ఉండు వాళ్ళకు మంచి జ్ఞానాన్ని అయితే ఇవ్వగలిగి వాళ్ళని చూడగలిగితే కొంచెం శ్రద్ధ పెట్టి ఈ ఆకృత్యాల్ని మనం చాలా వరకు ఆపగలమని పిల్లలకి అంటే స్కూల్స్ వెళ్లి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అని చెప్పేసి పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాను ఈ రోజు ఏంటంటే బాలల దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్లస్ నేను చూసినంత వరకు 4th స్టాండర్డ్ పిల్లలు 5th స్టాండర్డ్ పిల్లలను కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఇది అంటే వాళ్ళు ఉన్న లవ్ గాని వాళ్ళ యాటిట్యూడ్ గాని ఎలా ఉందంటే ఎందుకు ఈ వయసులో నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ సెకండ్ స్టాండర్డ్ నుంచే నేను లవ్లో ఉన్నాను మేడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఓన్లీ మీడియా ప్రభావం కావచ్చు ఈ సినిమాల ప్రభావం కావచ్చు అన్నిటి వల్ల కూడా పేరెంట్స్ ఎక్కువగా వదిలేయకపోవడం పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ చూస్తే అంటే ఆ ఏజ్ తాలూకా తల్లిదండ్రుల వయసు కూడా 27 28 ఉండొచ్చు అంటే వాళ్ళు కూడా ఈ జనరేషన్ వాళ్ళే అంటే ఈ ప్రలోభాలకి లోబడి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక పెంచుతున్నారు ఈ పిల్లలు ఇంకా పేరెంట్స్కి ఏం పనిచేస్తారండి సో నేను వెళ్ళే స్కూల్స్కి ఏంటంటే పేరెంటల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ చైల్డ్కి తీసుకుంటాను పేరెంట్స్కి తీసుకుంటాను నెక్స్ట్ టీచర్స్కి తీసుకుంటాను ఎందుకంటే అందులో ఒక్క తప్పు జరిగిందంటే ఒక్కరిదే కాదండి తప్పు పిల్లాడంటే పిల్లాడిది తప్పు కాదు పేరెంట్స్ది ఉంటుంది టీచర్స్ది ఉంటుంది అందరిది ఉంటుంది కానీ టీచర్సే మొత్తం అంతా విద్యాబోధన చేసేయాలి మన స్కూల్లోనే మొత్తం నాలెడ్జ్ రావాలనే తప్పండి ఎందుకంటే తల్లి ప్రథమ గురువు తండ్రి రెండో గురువు తర్వాత మనకి స్కూల్లో గురువు తల్లి ఎలా ఫాలో అవుతుందనే దాన్ని బట్టి పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎదుగుదల ఉంటుందండి ఇప్పుడు చాలా చట్టాలు వస్తాయి చాలా చేస్తాయి ఎప్పుడైనా చేసినప్పుడు కూడా అబ్బాయిది తప్పంటారు అలా కూడా జరుగుతుంది కానీ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఈ లవ్ అనేది ఇంద లవ్ అనేది ఎలా ఉంటుందంటే ముందు నుంచి జరుగుతుంది అది ఒక్కసారి అది ఫెయిల్ అవ్వడమో లేకపోతే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు చూసి తట్టుకోపోవడమో చూసి క్షణికావేశంలో ఇలాంటి చంపడం కానీ ఇప్పుడు వరలక్ష్మి కేసు తీసుకుంటే అట్లా చంపేయడం కానీ అలా జరుగుతుంది అనమాట అంటే అప్పుడు తప్పెవరిది అంటే చూస్తున్న పేరెంట్స్ది ఉంది అబ్బాయి ఒక్కడదే కాదు చూస్తున్న పేరెంట్స్ది ఉంది అమ్మాయిది ఉంది అబ్బాయిది ఉంది చుట్టుపక్కల అంటే అందరిది ఉంది కౌన్సిలింగ్ చేసే ప్రక్రియలో ఎవరిదైనా భాగమేనండి ఎందుకంటే ఎవరైనా ఒక తప్పు జరుగుతుంటే ఇది తప్పు జరుగుతుంది ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన కర్తవ్యం మనం దాన్ని బాధ్యతగా తీసుకోవాలి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ప్రతి కౌన్సిలింగ్లో కూడా నాకు వచ్చిన విషయాన్ని చూస్తే 10th క్లాస్ వచ్చేసరికి ఒక్కరు ఇద్దరు తప్పించి అందరికీ అఫైర్స్ ఉన్నాయండి ఒకరు ఇద్దరు కూడా అది భయం కొద్ది అది కూడా వాళ్ళు నా దగ్గర ఓపెన్గా సీక్రెట్గా నేను రూమ్లో వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే భయం కొద్ది అమ్మ చాలా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వెళ్ళట్లేదు కానీ ఒకటి రెండు సార్లు వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి బీచ్లకు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి అదే స్కూల్ బ్యాగ్స్లో వేరే బట్టలు పెట్టుకొని అమ్మాయిలు బయట స్కూల్కి బయటకు వచ్చి మార్చుకొని అంటే మేము స్కూల్ డ్రెస్సులను బట్టి మీకు ఏ బీచ్లోనే కనబడితే తెలిసిపోతుంది కదండి అంటే ఈ బీచ్ ఈ స్కూల్ పిల్లలు ఈ బీచ్లో కనిపించారు లేకపోతే జూ పార్క్లో కనిపించారు అని తెలుస్తుందని వేరే బట్టలు పెట్టుకుని అంటే వాళ్ళు తెలివితేటలు ఎంత లెవెల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి మీరు అంటే వాళ్ళు స్కూల్ బట్టలు మార్చేసుకుని బయటకు వెళ్ళి సివిల్ పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం తల్లికి లేదా తండ్రికి లేదా అన్నదమ్ముడికి లేదా అంటే బాధ్యత అనేది వెళ్ళిపోతున్నాను బాయ్ చెప్పినంత వరకే కాదండి అబ్జర్వేషన్ అనేది మనకి డే టు డే ఉండాలి అంటే ఎందుకు ఉండట్లేదు అంటే మీడియా ప్రభావానికి ఆ తల్లిదండ్రులు కూడా మైకంలో ఉంటున్నారు టీవీ సీరియల్స్ కావచ్చు సినిమాలు కావచ్చు బాయ్ అంటే బాయ్ అంతే
వెళ్ళిపోయిందా అమ్మాయి వెళ్ళిపోయింది లేట్ అవుతుంది క్లాస్ ఉంది ప్రైవేట్ క్లాస్ ఉంది కానీ ఏంటి అనేది వెనకాల అదే మీడియాను ఉపయోగించి అదే ఫోన్ ఉపయోగించి కూతురు ఎక్కడ ఉందో కనుక్కోవాల్సిన బాధ్యత తల్లికి ఉంది తండ్రికి ఉంది అన్నదమ్ములకు ఉంది అక్క చెల్లెళ్ళకు కూడా ఉంది ప్రతి ఒక్కరికి చెల్లి అయితే అక్కను కూడా అబ్జర్వ్ చేయొచ్చు అంటే అందరికీ ఈ బాధ్యత ఎవరు నేర్పించాలి ఫస్ట్ పేరెంట్స్ పేరెంట్స్ అంటే ఉమ్మడి కుటుంబాలు లేవండి అందరూ సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి మంచి చెప్పేవాడు లేదు తాతయ్య భయం లేదు నాన్నమ్మ భయం లేదు ఏమీ లేదు ఇవన్నీ లేకుండా ఉంటే పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నారంటే వాళ్ళు కరెక్టా లేరు వీకెండ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోదామా ఎక్కడ తిందామా ఎక్కడ పార్టీ చేసుకుందామా లేకపోతే ఎంజాయ్ చేద్దామా అని అన్నట్టు ధోరణిలోనే ఉంటున్నారు తప్పించి పిల్లలకి ఒక మంచి చెప్దామా లేకపోతే ఇంకేమైనా నేర్పిద్దామా లేకపోతే ఇంకేమైనా చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్దామా అన్నట్టే ఎవరు లేరండి నెక్స్ట్ మార్క్స్ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు మనిషి మనిషిగా తయారవ్వాలి ఇప్పుడు 90% సెంట్ పర్సెంట్ వచ్చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్న రోజులు ఇప్పుడు కరోనా కూడా చూపిస్తోంది అది కాదు ఎలా బతకాలనేది పిల్లలకు నేర్పించాలి ఏ విధంగా బతకాలనేది నేర్పించాలి ఏ సిచ్యుయేషన్ నుంచి ఏ సిచ్యుయేషన్కి దిగజారినా సరే మనం ఏ విధంగా నడి రోడ్డు మీద అయినా సరే కష్టపడి బతికే గుణాన్ని పిల్లలకు అలవాటు చేయాలి మనం చదువుకున్న డిగ్రీతోనే మనం జాబ్ చేయాలని ఏం లేదండి మన ప్రొఫెషన్ వేరు కావచ్చు మనం చేసే పని వేరు కావచ్చు మనం లా చదవచ్చు మనం ఇంకేదో వర్క్ చేయొచ్చు కూరగాయలు కూడా అమ్మొచ్చు అంటే సిచ్యుయేషన్స్ డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్స్ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే విధానాన్ని తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి పిల్లలకి అలవర్చాలి నువ్వు ఈ చదువు చదివావు కాబట్టి ఈ పనే చేయాలి ఇది చేసావు కాబట్టి ఇదే చేయాలి నాన్న నువ్వు చాలా గ్రేట్ ఈ స్టాండర్డ్లో కూర్చోవాలి నీ కింద ఒక ఫ్యాన్ ఉండాలి ఫ్యూన్ ఉండాలి ఇలా అనే తత్వాన్ని ముందు తీసేయండి తీసేసి ఏ పనైనా చేయడానికి సిద్ధపడిపోవాలి అంటే ఇంక్లూడింగ్ సిచ్యుయేషన్లో నీకు ఒక వంట వచ్చంటే ఆ పానీపూరి చేయడానికి కూడా నీకు సిద్ధం కావాలి అక్కడ ఎవరండి చూస్తారా డిగ్రీలు కానీ అలా కల్పించే విధానం ఎక్కడి నుంచి ఉండాలి విత్తనాన్ని బట్టి ఉండాలి అంటే మనం వేసింది కరెక్ట్గా ఉంటే దాన్ని పెంచి పోషణ కరెక్ట్గా చేస్తే చెట్టు మహావృక్షం అవుతుందండి లేదు శ్రద్ధ పెట్టలేదు దాన్ని కర్ర పెట్టలేదు ఏమి చేయలేదంటే వంగి పాలిపోతుంది కదండి ఇదే విధంగా పిల్లల పెంపకం మీద నేను చాలామందికి పేరెంట్స్ కూడా మా తప్పు ఏముందండి అని చెప్తారు వాళ్ళు తప్పు ఏంటో వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్స్ ఇస్తాం నా విన్నపం ఏంటంటే ప్రతి స్కూల్కి కూడా కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్స్ వీళ్ళందరూ కాదండి పిల్లలు ఎలా ఉంటున్నారనేది అబ్జర్వ్ చేయాలి నేను వెళ్ళిన కొన్ని స్కూల్స్కి మాత్రమే కౌన్సిలింగ్స్ చేశాను అంటే ఇంకా మన సొసైటీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఒక చట్టం అనేది రావాలి అంటే ప్రతి స్కూల్కి కూడా ఒక కౌన్సిలర్ వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి చెప్తుంటే కొంతవరకు ఈ ఇప్పుడు జరిగే అరాచకాలు కానీ అన్యాయాలు కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి వాళ్ళకి తెలిసే తెలియ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది బాల్య వివాహాలు ఇవన్నీ అంటున్నారు కదా ఎప్పుడు టెన్త్ క్లాస్ అయిపోతే పెళ్ళి ఇలా అంటున్నారు కానీ నేను చూసిన కేసుల్లో ఎలా ఉందంటే వీళ్ళు 6th స్టాండర్డ్ నుంచి లవ్లో ఉంటారు ఎప్పుడు 18 ఇయర్స్ వస్తే ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని వాళ్ళు ఆ ఏజ్ని వీళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు అంటే ఇది ఇటు జరుగుతుంది ఇటు జరుగుతుంది రూరల్ ఏరియాలో కొన్ని వాటిల్లో బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అది ఓకే కానీ అదే ఏజ్ ఎప్పుడొస్తుంది వాళ్ళకి ఆ ఏజ్లో అవన్నీ వాళ్ళకి తెలియవు చాలామందికి అక్కడ కానీ వీళ్ళేంటి ఎప్పుడు ఆ ఏజ్ దాటితే మనం బయటకి అంటే వాళ్ళు ఎలా బతకాలి ఏంటనే ఆలోచన అది కూడా మర్చిపోతున్నారు వాళ్ళకి ఏం తెలియటం లేదు వాళ్ళకి ఎలా బతకాలనే ఆలోచన వాళ్ళకి తెలియడం లేదు మర్చిపోతున్నారు మర్చిపోయి 18 ఇయర్స్ కంప్లీట్ అవగానే ఓహో అంటే ఈ వీళ్ళు ఎలా అవ్వాలి మగవాడికి ఎప్పుడు మేజర్స్ అవుతారు వీళ్ళు ఎప్పుడు చూసుకొని జస్ట్ వెంటనే పెళ్లి చేసేసుకుంటారు అంటే నెక్స్ట్ ఎలా బతకాలి లేకపోతే పిల్లలు పుడితే ఎలా బతకాలనే ఆలోచన కానీ ఇదంతా ఫస్ట్ తల్లి అండి తల్లి ప్రథమ గురువు తల్లి ప్రథమ గురువు ఇదే చెప్తాను తల్లి కోపం వచ్చినా ఏం చేసినా నేను ప్రతి కౌన్సిలింగ్లో ఫస్ట్ తల్లికే కౌన్సిలింగ్ చేస్తాను ఎందుకంటే పిల్లలు తల్లి నుంచి ఫస్ట్ నేర్చుకుంటారు ఆడపిల్లలపై అఘాయిత్యాలు హత్యలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక
ఆడపిల్లలపై అఘాయిత్యాలు హత్యలు ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక పిల్లల మీద మహిళల మీద వృద్ధుల మీద జరుగుతున్న అఘాయిత్యాలైతే మనం సమాజంలో మాట్లాడుకోవడానికి తలెత్తి నిలబడడానికి కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితులు అనేవి నేడు సమాజంలో కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా పిల్లలు అంటే 0 ఇయర్ నుంచి కూడా ముసలి 60 సంవత్సరాల వరకు కూడా సమాజంలో ఈ కొంతమంది చేసిన దానికి ప్రతి మగవాళ్ళు బాధ్యత తీసుకోవాలా అన్న ఒక ప్రశ్న అనేది ఈ రోజు లేవనెత్తవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు చేసిన మగవాళ్ళ కోసం ప్రతి ఒక్క మగవాళ్ళని నిందించడం కూడా కరెక్ట్ కాదు అలాగే సమాజంలోని పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొంచెం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఉంది మరి ముఖ్యంగా మధ్య తరగతి ఇక్కడ మధ్య తరగతి పేద ఉన్నత వాళ్ళు అనే భేదం లేకుండా ప్రతి పిల్లవాడిని కూడా తన తల్లిదండ్రులు ఎలా వాళ్ళు ఏం చేస్తున్నారో అననిత్యం కూడా గమనించి వాళ్ళకి అతి సున్నితంగా చెప్పాల్సిన అవసరం అయితే నేడు సమాజంలో కనిపిస్తుంది అలాగే బయట వర్కింగ్ ఉమెన్స్ ఏదైతే వాళ్ళకి జరుగుతున్న లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద బయటికి వచ్చి దయచేసి వాళ్ళ వాయిస్ని వినిపించండి ఈ రోజు ఒకరెవరో చేసిన దానికి ఈ రోజు మనం మౌనం వహిద్దామంటే సమాజంలో మనము ఒక తప్పు చేసిన వాళ్ళగా మాత్రం మిగలకూడదు ఆ వాయిస్ని వినిపిస్తూ సంబంధిత అధికారులకు ఆ విషయాన్ని వెల్లడించినప్పుడే ఇంకొకరికి అన్యాయం జరగకుండా అనేది మనం నేడు సమాజంలో చూడవచ్చు అలాగే తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంది పనిచేసే చోట ఎలా ఉంది ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్లు అనగా ఇలాంటి చోట ఏంటంటే అనేకమైన దాడులు అనేవి నేడు స్త్రీల మీద జరుగుతున్నాయి నిన్న మొన్న కాక చూసిన వరలక్ష్మి విశాఖపట్నంలో సంచలనం సృష్టించినటువంటి వరలక్ష్మి కేసు కూడా మనం చూసాము అయిన తర్వాత ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకుంటున్నాము అవ్వక ముందు వాళ్ళు ఏమి చేశారని ఒక అబ్జర్వేషన్ తల్లిదండ్రులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఉంటే గనక వాళ్ళు చెప్పండి ఇంట్లో పిల్లలకి ఎలా మెలగాలి సమాజంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఇప్పుడు పిల్లలకి కొత్తగా వస్తున్న ప్రాబ్లమ్స్ చూస్తున్నాము ఆన్లైన్ క్లాసులు పేరు చెప్పి మనం పిల్లలకి మొబైల్ ఇవ్వడం జరుగుతుంది ఆ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇలా ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో ఏమి ఓపెన్ చేస్తున్నారో తెలియదు ఏ లింకులు కొడుతున్నారో తెలియట్లేదు దయచేసి మీ పిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు మాత్రం తల్లి కానీ తండ్రి కానీ పక్క నుండి జస్ట్ ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ మొబైల్ మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా హ్యాండ్వర్క్ చేసుకునే విధంగా ఉండాలి పిల్లలకు కూడా మనం నెమ్మదిగా చెప్పడం వల్ల వాళ్ళు వింటారండి బెదిరించో భయపెట్టో కూడా పిల్లల్ని మన దారికి అనేది తెచ్చుకోలేము అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఈరోజు ఏం చెప్తున్నారు ఇది మన మంచికే చెప్తున్నారు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా మన మంచికే చెప్తున్నారు మనం ఇలా ఇలా ఉంటేనే సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మనం ఎదగగలము అన్న ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిల్లలు కూడా వాళ్ళని అర్థం చేసుకొని ముందుకు కొనసాగితే బంగారు భవిష్యత్తు మన భారతదేశం సొంతం అవుతుందని అయితే నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఒక సొసైటీలో ఉంటున్నాం మన చుట్టుపక్కల ఏదైతే జరుగుతుందో దాని మీద ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి ఇది ఇలా కాదు ఇలా చేస్తుంటే బాగుండేదని మనం చెప్పొచ్చు అండి అంటే మీరు ఎందుకు మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నారు మీకు సంబంధం లేదు అని ఎవరైనా అంటే ఇది సొసైటీ మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల సొసైటీ పాడవుతుంది అని మనం నొక్కిపెట్టి చెప్పగలం చెప్పాలి కూడా మా వాళ్ళు కాదు నా పిల్లలు కాదు కదా నా పక్కింటి పిల్లలు కాదు కదా అంటే కాదు ఇప్పుడు ఈ తరంలో పిల్లలు అంటే 18 సంవత్సరాల వరకు పిల్లలేనండి వాళ్ళేం సినిమాలు దాని మీద కొన్ని సీరియళ్ళ వల్ల వాటి ప్రభావం పడి మేము ఎదిగిపోయామని జీన్ ప్యాంట్లు అయ్యగానే మగపిల్లలు కొంచెం పంజాబ్ డ్రెస్సులు వేసేసరికి మేము పెద్దలు అయిన ఆడపిల్లలు అనుకుంటున్నారు కానీ మీరు ఇంకా చిన్నపిల్లలే మీరు లైఫ్ ఎంతో ఎంజాయ్ చేయించండి ఆటలు ఆడించవచ్చు వాళ్ళతో ఎక్కువ టైం మనం ఉన్నట్లయితే యువతరం పాడవదు అనేది నా భావన పిల్లలతో ఎక్కువ టైం గడపాలి వాళ్ళు చెప్తున్నది మనం వినాలి వాళ్ళతో నవ్వుతూనే ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రతిదానికి మనం సజెస్ట్ చేస్తాం అలా నరిచేసేసి వాళ్ళని కొట్టేసి తిట్టేసి చెప్పమని కాదు అలా చెప్తే అసలు ఎప్పటికీ వాళ్ళ బ్రెయిన్లోకి అది వెళ్ళదు వాళ్ళని మానసికంగా శారీరకంగా ముందు దృఢంగా తయారు చేసి మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పగలిగితే సమాజంలో తప్పకుండా మార్పు ఉంటుంది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సొసైటీ వ్యాప్తంగా మహిళలపైన చిన్నారులపైన రోజు రోజుకి అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి 16 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చారు నిర్భయ కానివ్వండి దిశ కానివ్వండి పోక్సా కానివ్వండి ఇన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా నేరస్తులు నేరాలు చేయడంలో మరింత ఎక్కువ సంఖ్య పెరిగిపోతున్నటువంటిది ఉదాహరణే ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖలో గాజువాకలో వరలక్ష్మి అనేటువంటి అమ్మాయి
అమ్మాయిని అతి దారుణంగా నమ్మించి ప్రేమ పేరుతో తన తీసుకొచ్చి ఆ బ్లేడ్ తో చంపేసినటువంటి ఘటన అందరిని కూడా కలిసివేసే పరిస్థితి చూసాం. అట్లా ఇక్కడ కట్టుకున్నటువంటి అంటే భర్తే భార్యని అతి దారుణంగా ఇక్కడ అల్లిపురంలో ఉన్నటువంటి అమ్మాయిని కూడా చంపేశాడు రామలక్ష్మిని, ఈ అమ్మాయిని కూడా చంపేశాడు. అంటే ఇవన్నీ కూడా అంటే విష సంస్కృతి సినిమాలు టీవీల్లో వస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఘటనలుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే సినిమా పక్కీలు అక్కడ ఉన్నటువంటి వరలక్ష్మిని గాజువాకలో చంపినటువంటి వ్యక్తి తన లా చదువుకుంటున్నాడు, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు యూనివర్సిటీలో. అంటే నేరం చేసిన తర్వాత పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కారం తీసుకొచ్చా కారాన్ని అంతటి జల్లి అంటే నేర్పిస్తున్నారన్నమాట. మరింత నేరం ఎట్లా చేయలేటి విధంగా ఈరోజు సినిమాలు సాహిత్యాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఏదో ఘటనలు జరుగుతున్నాయి, ఘటనలు జరిగినప్పుడు చట్టాలు చేసేస్తున్నా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి చెప్పే విధంగా ప్రభుత్వం కానివ్వండి పాలక వర్గాలు చెప్తున్నాయి కానీ దాని ప్రకారం ఎక్కడ కూడా జరగట్లేదు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణ అత్రాసులో జరిగినటువంటి మైనర్ బాలిక అయినటువంటి ఆమెని దళిత బాలికపై అత్యాచారం చేస్తే ఇంతవరకు కూడా ఎటువంటి దోషులు కూడా శిక్షించలేదు. వాళ్ళకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. మరింత నేరస్తులు తప్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వర్గం పాలక వర్గాలన్నిటి కూడా నేరస్తుల పక్షాన కొమ్ము కాస్తూ నేరస్తులు ఏ రకంగా శిక్షించాలనే వైపు ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఎన్ని చట్టాలు చేస్తే మాత్రం మాకు ఒరిగేది ఏమని చెప్పి మహిళా సమాయక మేము ప్రశ్నిస్తున్నాం. చట్టాలు ఎప్పుడైతే సక్రంగా అమలు జరుగుతాయో నేరస్తులకు ఎప్పుడైతే కఠినంగా శిక్ష పడుతుందో అప్పుడే నిజమైనటువంటి ఈ చట్టాలు చేసినట్టు మేము భావిస్తాం తప్పించి ఏదో చేసేసాము తన పని తాను చేసిపోతా అనేది ఇదంతా కూడా ఈ పేపర్ల వరకు పరిమితి ప్రకటనల వరకే పరిమితం అవుతుంది. కానీ మహిళలు కూడా ఎక్కడ కూడా ఒరిగేది లేదు. దీని అంతలో దృష్టిలో పెట్టుకోండి, చట్టాలు చేయటం కాదు సమగ్రంగా పటిష్టంగా అమలు చేయాలి. అలాగనే పోలీసులు కూడా ఘటన జరిగినప్పుడే ఏదో వెళ్తున్న తప్ప ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఒక అమ్మాయి తన పట్ల ఎవరైనా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు లేకపోతే నన్ను ప్రేమ పేరుతో లైంగిక వేధింపులతో వేధిస్తున్నారంటే వెంటపడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు తక్షణమే సమగ్ర విచారణ జరిపించి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి. ఇప్పుడు దిశ చట్టం వచ్చింది, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, అందరూ చూడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఆహా మాకు ఇక మీద ఏం జరిగినా సరే తొందరగా శిక్ష పడుతున్నారు. దిశ దీని ప్రకారం యాక్ట్ ప్రకారం ఏంటి వారం రోజుల్లో చార్జ్షీట్ వేస్తారు, అలాగే 14 రోజుల్లో కేసు దర్యాప్తు చేస్తారు, 25 రోజుల్లోకి మొత్తం అంతా వెళ్ళిపోతుందని నేరస్తులు ఎవరో పట్టేసుకుంటారు శిక్ష పడతారని చెప్తుంది. ఇప్పుడు ఆమె చనిపోయి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి పోలీసులకే వదిలేస్తున్నాం. చార్జ్షీట్ వేసినప్పుడే బలంగా ఇటు ఎవరున్నారా లేకపోతే రాజకీయ పలుకుబడుందా డబ్బు పలుకుబడుందా ఇవన్నీ పక్కన పెట్టేసి నిజమైనటువంటి ముద్దాయిల్ని పట్టుకునేటువంటి సార్జీ చేయడం పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని చెప్పేసి మహిళా సభకి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా చూసుకోవాలి. అలాగే సమాజంలో కూడా మార్పు రావాలి. ఇంటి నుంచే అంటే ఇంటిలో పెంచేటప్పుడు అంటే ఆడవాళ్ళకి ఒకలాగా అబ్బాయికి ఒకలాగా అమ్మాయికి ఒకలాగా పెంపేది కాకుండా స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా పెంచేదిగా కూడా అలవాటు చేసుకోవాలి. కుటుంబం నుంచి మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఎక్కడో నా పక్కింట్లో ఎవరో చంపేస్తున్నారు కదా నాకేంటి అనేటువంటి ఊరుకునే దిశగా కాకుండా అందరం కూడా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. కాబట్టి దీన్ని అరికట్టవలసిన పరిస్థితి ప్రభుత్వాల పైన ఉంది. చట్టాలు చేసి చట్టాలు ఊరికనే వదిలేయడం కాదు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని ప్రాంతాల మీద కూడా మహిళలకు లక్షణం లేకుండా ఉంది. ప్రధానంగా అనేక ఘటనలు చూస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక చట్టాలు తెచ్చింది. ఈ నిర్భయ కానీ గతంలో ఉన్న ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి నిర్భయ తర్వాత అభయ తర్వాత ఈరోజు మన రాష్ట్రం దిశ చట్టం చేసింది. దాంతో ఫోక్స్ చట్టం కూడా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళలకు అనేది నేటి వరకు కూడా భద్రత లేదు. ఈరోజు ఏదైతే తల్లిగా అమ్మగా అనేది ఆరాధించిన ఆడపిల్లలకి రక్షణ లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఉదాహరణ మన రాష్ట్రంలోనే గతంలో రాజమండ్రిలో అనేది సామూహిక అత్యాచారం అనేది చేశారు. గతంలో తెలంగాణలో చూసి ఆమెను పెట్రోల్ పోసి కాల్చేయడం కూడా చూసాం. మొన్న అత్రాస్ ఘటన అయితే ఇంకా చెప్పక్కర్లేదు, దేశం అంతా కూడా అట్టుడుగుపోయింది. అట్టుడుగుపోయినా కూడా ప్రభుత్వం అనేది ఇంకా ముందుకొచ్చి దాని మీద తొందరగా స్పీడ్గా చేసి ఎవరైతే తప్పు చేసో తప్పు చేసిన వాళ్ళకి తొందరగా శిక్షలు పడే విధంగా ఈరోజు చర్యలు అనేవి తీసుకోవట్లేదు. అదే ఉత్తరప్రదేశ్లో నిన్న కాకమొన్న ఒక పేపర్లో కూడా వచ్చింది, ఒక టీచరు 50 మందిని 10 సంవత్సరాల పాటు అమ్మాయిలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అమ్మాయిలు బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలు మరి అత్యాచారం కూడా ఆయన 50 మంది దాకా కూడా చేయడం జరిగింది. ఒక అమ్మాయిని అయితే 3 నెలల పాటు కూడా ఒక 4 సంవత్సరాల దాకా ఒకే అమ్మాయిని చేసి గర్భం కూడా దాల్చే విధంగా మొన్న పేపర్లో కూడా వచ్చి జరిగింది. మరి దీనికి సంబంధించి ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు ఇప్పటివరకు కూడా రక్షణ లేదు. కాబట్టి ఆ రక్షణకి సంబంధించి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల పరిధిలో
ముందుగా మహిళల మీద అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నా జరిగిన అత్యాచారాలు అన్నిటికీ కూడా ప్రభుత్వం అనేది తొందరగా చర్య తీసాలి శిక్ష పడే విధంగా ప్రభుత్వాలు అనేది ముందుకు పోవాలి ఎందుకంటే రానున్న కాలంలో మహిళ అనేది ఏ రాత్రి అయినా స్వేచ్ఛగా తిరగాలి అనేది ఆయన అనేక ప్రభుత్వాలు వచ్చేటప్పుడు చెప్తున్నాయి ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతారో పక్క నగరాలు పెరుగుతున్నాయి నగరాలతో పాటుగా విస్తృతంగా పెరుగుతున్నప్పుడు కూడా మహిళ అనేది రాత్రి రావడానికి చాలా భయపడే పద్ధతుల్లోనే ముందుకు పోతున్నారు ఎందుకంటే జన్మనిచ్చిన అమ్మకే ఈ రోజు రక్షణ లేకుండా దేశమంతా కూడా ఇబ్బందికైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ రక్షించే విధంగా ఉన్న చట్టాలను అనేది కఠినంతరం చేసి ఎవరైతే ఈ పద్ధతుల్లో ముందుకు పోతున్నారు ఈ తప్పులు చేసే పద్ధతుల్లో ముందుకు పోయిన వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు పడేటట్టు ప్రభుత్వాలు కూడా వైపుగా తీసుకుంటే రానున్న కాలంలో మహిళలందరికీ కూడా రక్షణగా ఉంటుందని మేము కమ్యూనిస్ట్ పార్టీగా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అమ్మాయిలపైన అత్యాచారాలు హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అడ్డుకట్ట వేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి కానీ వాటికి అడ్డుకట్ట వేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి అలాగే ఇంతకు ముందుకి ఇప్పటికి ఉన్న తేడా ఒకటి ఏంటంటే ఇంతకు ముందు అత్యాచారాలు జరగడంతో పాటు ఇప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి అత్యాచారం చేసిన బాధితురాలని కేస్ ఫైల్ చేస్తారనో లేదా శిక్షిస్తారనో కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందనో హత్యలు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది సో అది ఈ మధ్యకాలంలో చూసుకుంటే మొన్న గాజువాక్లో ఇంతకు ముందు చూసాం కన్న తండ్రే తన కూతురిపైన ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన మనం చూసాం అలాగే మొన్న ప్రేమించలేదని చెప్పి ఒక అమ్మాయిని అఖిల్ అనే వ్యక్తి ప్రేమించలేదని చెప్పి కత్తితో గొంతు కోసి చంపేసిన ఘటన కూడా చూసాం అదొకటే కాదు ఈరోజు యూపీలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి అశ్లీల చిత్రాల వలన లేదా వివిధ కారణాల వలన అత్యాచారాలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అడ్డుకట్ట వేయాలని చెప్తున్నాం అయితే దీన్ని అడ్డుకట్ట వేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఈరోజు హత్రాస్ ఘటన మనం చూస్తున్నాం హత్రాస్ ఘటనలో బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ స్ట్రగుల్ చేస్తూ ఉంటే అసలు బాధితురాలపైన అత్యాచారమే జరగలేదు ఫారెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళంతా కూడా దాన్ని కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు అదొకటే కాదు కేంద్రంలో ముఖ్యంగా బీజేపీ ఎవరైతే అత్యాచారం చేసిన నిందితులు ఉంటున్నారో వాళ్ళని రక్షించే పని చేస్తుంది తప్ప శిక్షించే పని చేయట్లేదు అది ఆసిఫా ఘటనలో కనిపించింది ఈరోజు అత్రాజ్ ఘటనలో కనిపించింది అంతకుముందు ఉన్నావో ఘటనలో కూడా కనిపించింది రకాలు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి అమ్మాయిని కుటుంబం మొత్తాన్ని అత్త మామయ్య తండ్రి వాళ్ళందరినీ కూడా చంపేస్తున్న పరిస్థితి మనం ప్రపంచం అంతా కళ్ళకు కనిపిస్తుంటే ప్రభుత్వానికి మాత్రం కనిపించలేదు ఆయన మాత్రం శిక్షిస్తున్న పరిస్థితి కనిపించలేదు అలాగే హత్రాస్ ఘటనలో కానీ కనీసం కన్న తల్లిదండ్రుల కడచూపు కూడా లేకుండా వాళ్ళని అర్ధాంతరంగా బాధితురాలని ఖననం చేసిన ఘటన కూడా మనం చూసాం అయితే ఇటువంటి చర్యల వలన అత్యాచారాలు పెరుగుతాయి తప్ప తరగవు అయితే దీన్ని అడ్డుకట్ట వేయడానికి మేము నిర్భయ చట్టం తీసుకొచ్చాం దిశ చట్టం తీసుకొచ్చాం అని చెప్పి చాలా చెప్పారు ఓకే చట్టాలు తీసుకొస్తున్నారు మేమేం దాన్ని కాదనట్లే కానీ ఉన్న చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ఈరోజు నిర్భయ ఘటన వచ్చిన తర్వాత ఉరిశిక్ష నిందితుడికి ఉరిశిక్ష కన్ఫర్మ్ అని చెప్పి నిర్భయ ఘటనలో మెన్షన్ చేశారు అప్పటి నుంచే అత్యాచారం చేసిన తర్వాత హత్య అనేది కొనసాగడం మొదలైంది అప్పటి వరకు అత్యాచారం చేసి వదిలేసేవారు కానీ అప్పటి నుంచి నిర్భయ చట్టం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి హత్యలు కూడా దానికి తోడు పెరిగాయి కాబట్టి అలాగే నిర్భయ చట్టాన్ని నిర్భయ యొక్క నిందితులకి పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు దేశమంతా గొగ్గోలు పెడితే కానీ మిగిలిన తర్వాత వచ్చిన ఘటనలన్నిటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అలాగే ఈరోజు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన రోజు చాలా హడావిడి చేశారు చాలా అంటే రాష్ట్రంలో చాలా హడావిడి చేశారు కానీ తర్వాత వచ్చిన ఏ యొక్క కేసుకి కూడా ఎన్ని కేసులు ఇప్పటి వరకు అసలు ఎన్ని దిశ చట్టం పరిధిలో ఎన్ని కేసులు నమోదు చేశారు ఎన్ని కేసులు పరిష్కారం చేశారంటే దాదాపు 90% పెండింగ్లో ఉన్న కేసులే కనిపిస్తున్నాయి తప్ప శిక్షించినివో ఇన్ని కేసులు మేము శిక్షించాం ఇంతమంది నిందితులకు శిక్ష పడింది ఇంతమంది బాధితులకు మేము న్యాయం చేశామని చెప్పి ఎక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి లేదు కాబట్టి న్యాయం జరిగితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది అమ్మాయిలకు నమ్మకం కలుగుతుంది సో ఆ యొక్క నమ్మకం కలగకపోవడం వల్లనే ఈరోజు అత్యాచారాలు అత్యా ఘటనలు అనేవి పెరుగుతున్నాయి అయితే వీటిని అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యంగా అశ్లీల చిత్రాలు పోర్న వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిషేధించాలి అలాగే మొన్న ఫెలోషిప్ అందలేదని చెప్పి ఐశ్వర్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం బాలబాలికలందరికీ ముఖ్యంగా ఆడపిల్లలందరికీ కూడా చదువుకోవడానికి ప్రోత్సాహం అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆడపిల్ల చదువుకొని ఆర్థికంగా తన కాళ్ళపైన తను నిలబడగలిగితే ధైర్యంగా ప్రతిదాన్ని కూడా ఎదుర్కొనగలదు కాబట్టి ప్రతి ఆడపిల్లకి కూడా చదువుకునే అవకాశం పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి అలాగే
ఆడపిల్ల అబ్బాయి ఇద్దరు అసమానం కాదు సమానం అని చెప్పి ఈ సొసైటీ ఆలోచించే విధానం గాని తల్లిదండ్రులు పెంచే విధానం గాని ఇవన్నీ మారుతూ ఉంటేనే ఈ యొక్క అత్యాచారాలు అనేవి అడ్డుకట్ట వేయడం అవుతుంది కాబట్టి ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఏవైతే మహిళా రక్షణ చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పటిష్టంగా అమలు చేసే ప్రయత్నం ముందు చేయాలి అవి చేయకుండా ఇవేవి కూడా అడ్డుకట్ట వేయడం అనేది జరిగే పని కాదు కాబట్టి మహిళా రక్షణ చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆడపిల్లలపై అఘాయిత్యాలు హత్యలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా